దేవరోడ పట్టణ పోలీస్ స్టేషన్ లో పునరుద్ధరించిన పోలీస్ గెస్ట్ హౌస్ మహాలక్ష్మి వీధి నుండి కేబీవీబీ వరకు ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ప్రభుత్వం ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తోటరాజును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, పోలీస్ శాఖ ద్వారా జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూనే యువతను సన్మార్గంలో నడిపించుటకు ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగడం అభినందనీయమని, గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న పోలీసింగ్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం పోలీస్ శాఖలో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం అందిపుచ్చుకొని నేరాల నియంత్రణలో ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, రమేష్, అంజయ్య, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. రెస్ట్ రూమ్ను అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు అఖిల్ మహాజన్ గారు, వేములవాడ ఐఏఎస్ ఆఫీసర్ మొట్టమొదటిసారిగా ఏఎస్పీగా రావడం పరిచయం ఎస్పీ ఉన్నటువంటి శేషాద్రి రెడ్డి గారు, వైస్ చైర్మన్ మహేష్ గారు, వేముల పట్టణ సిఏ గారు, రూరల్ సిఏ గారు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వేములవాడ పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ఇతర ప్రాంతాల నుంచి వేనాడు సబ్ డివిజన్ సంబంధించి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల పెద్దలు శాంతి భద్రతలను కాపాడడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను కూడా సన్మార్గంలో నడిపేటువంటి కార్యక్రమంలో కూడా ముందుండే విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల మధ్యలో చేస్తూ ముందుకు పోతున్న అంశాన్ని మనం చూడడం జరిగింది. అందులో భాగంగా వేమనాడ పట్టణానికి సంబంధించి నిఘా నేత్రాలకు సంబంధించినటువంటి ఒక 16 సీసీ కెమెరాలు ఈరోజు 2 మాసాల క్రితమే సుమారు 60 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ప్రారంభం చేసుకోవడం, ప్రతినిత్యం వివిధ రూపాల్లో వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా పనిచేస్తున్నటువంటి హోంగార్డు కానిస్టేబుల్ సంబంధించి శ్రమ అధికంగా అయినప్పుడు కాస్త రిలాక్స్ కావడానికి కొరకు ఉపయోగపడేటువంటి రెస్ట్ హౌస్ సంబంధించినటువంటి కూడా వారికి అందుబాటులో తీసుకొచ్చిన కార్యక్రమం తీసుకోవడం అనేది ఇది వారిని అంటే అభినందించక తప్పదన్న మాట సందర్భంగా చెప్తూ